హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య బాగా జబ్బులు పెరిగిపోయినాయట్టు చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనిలో నిజమెంత? ఎస్, నిజం ఉంది. ఎనకటి రోజుల కంటే జబ్బులు పెరిగిపోయినాయి, కాదనలేని సత్యం. కానీ దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని మభ్యపెడుతూ వస్తూ ఉన్నారు, నాన్ డాక్టరల్ పీపుల్స్ సైతం. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఈ జబ్బులకు మూల కారణం ఏంటిది? ఇంతగా జబ్బులు పెరిగిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? దీని గురించినటువంటి విషయాలు, దీనికి సంబంధించిన మూలాలని మనం అన్వేషిస్తూ సంగ్రహంగా కొంత చెప్పుకుందాం. అప్పుడు మీకు దీని గురించిన అవగాహన చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారని. ఇక విషయానికి వచ్చేసినట్లయితే, ఆదిమ మానవుడు తన ఆహారం గురించి, జంతువులను వేటాడేవాడు, జంతు మాంసాన్ని భుజించేవాడు. అవి దొరకనప్పుడు దుంపలు, కాయలు, పళ్ళు ఉండనే ఉన్నాయి. అవి దొరకనప్పుడు ఉపవాసం ఉండేవాడు. క్రమేణా వ్యవసాయం అనే పద్ధతిని మానవుడు తన జీవన శైలిలో ప్రవేశపెట్టుకున్నాడు. మరి ఈ వ్యవసాయం ద్వారా ఆ మానవ సమాజం అప్పటి నుంచి కూడా తన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటూ వస్తూ వచ్చింది. అయితే ఈ ఉత్పత్తి చేయబడుతున్నటువంటి ఆహారము అనేక రకాలుగా, అంటే మనకు అన్ని న్యూట్రియెంట్స్ని ప్రొవైడ్ చేసే విధంగా పంటలను పండిస్తూ వచ్చారు. కానీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే, తృణధాన్యాల్ని ఎక్కువగా పండించడం, గోధుమ, వరిని. దాంతో ఈ తృణధాన్యాలు, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి తృణధాన్యాలు ప్రధాన ఆహారమై కూర్చున్నాయి అప్పటి మానవ సమాజానికి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అయితే మరి ఆదివ మానవుడేమో ప్రోటీన్స్ని, మాంసాన్ని బాగా భుజించాడు, ఫ్యాట్స్ వాటితో పాటుగా. కార్బోహైడ్రేట్స్ యొక్క సంఖ్య తక్కువ అప్పటి సమాజంలో, ఆదిమ సమాజంలో. మరి ఈ వ్యవసాయక సమాజంలో కార్బోహైడ్రేట్స్, అంటే తృణధాన్యాల సంఖ్య ప్రధాన పాత్రను పోషిస్తూ వస్తూ వచ్చింది. మరి బ్యాలెన్స్ తప్పింది కదా, అంటే ఫ్యాట్స్, మాంసాహారం అనేది ఈరోజు మనం కీటో డైట్గా పరిగణిస్తున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? కార్బోహైడ్రేట్స్ వైపు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చేసింది. కానీ మరి అప్పటి మానవ సమాజము ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేదు. ఆ కార్బోహైడ్రేట్స్, ఆ తృణధాన్యాల నుంచి వచ్చినటువంటి తక్షణ శక్తిని ఆధారంగా చేసుకుని మానవ సమాజము మిగతా ఆహారాన్ని కూడా, మిగతా అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, అన్ని మినరల్స్ ఉండే ఆహారాన్ని భుజించుకుంటూ మానవ సమాజం తన మనుగడను కొనసాగిస్తూ వస్తూ ఉంది. అయితే ఆ సమాజంలో ఎక్కువగా శారీరక శ్రమ అవసరమైంది, అంటే వ్యవసాయ రంగం అనేది శారీరక శ్రమ మీద ఆధారపడేటువంటి రంగం. అంటే వేటాడి మనిషి ఆహారాన్ని సంపాదించడానికి ఎంత శారీరక శ్రమ అవసరమో సుమారు అంత శారీరక శ్రమ ఈ వ్యవసాయ రంగంలో చేయాల్సి వచ్చింది. అది మంచి విషయం. ఇక రెండో విషయము, తృణధాన్యాలను సైతము ఫైబర్తో కూడిన తృణధాన్యాన్నే భుజిస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడు అప్పటి మానవ సమాజానికి పెద్దగా ఆరోగ్య సమస్యలు రాలేదు. రాను ఏం జరిగింది? విద్యుత్ కనిపెట్టబడింది. తత్ఫలితంగా విద్యుత్ పరికరాలు, దానివల్ల ఏం జరిగింది? మనం చేసుకున్నటువంటి శ్రమ తగ్గిపోయి మనకు ఆ విద్యుత్ పరికరాలే పనిచేసి పెడుతున్నాయి, అంటే శారీరక శ్రమ తగ్గిపోసాగింది. అంతేకాదు ఫ్రెండ్స్, మనము భుజించే ఆహారాన్ని రిఫైన్ చేస్తూ చేస్తూ దాంట్లో ఫైబర్ను తొలగిస్తూ తొలగిస్తూ ఆఖరికి ఆ తృణధాన్యంలో, ముతక ధాన్యంలో ఉన్నటువంటి విటమిన్లను, ప్రోటీన్లను, ఫ్యాట్స్ను కూడా తొలగించేసి అల్ట్రా రిఫైనింగ్ చేసుకుంటూ ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నాం. అట్టి ఆహార పదార్థాలు మనము ఏ విధంగా భుజిస్తున్నాం? పనికిరాని కెమికల్స్ని యాడ్ చేసుకుంటూ, రుచి కోసం. అజినోమోటో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్.
అంతేకాదు అన్ని రకాల పాడుబడ్డ సాసులు పనికిరని అన్ని కలుపుకుంటూ ఒక జంక్ ఫుడ్ను తయారు చేసుకొని డబ్బును వృధా చేసేసుకుంటూ మరి డబ్బు ఎక్కడిది? ఈ సాంకేతిక విప్లవంతో మానవ సమాజానికి అదనపు సంపద చేకూరింది. మానవుల వద్ద, మనుషుల వద్ద అదనపు డబ్బు అనేది చేరగలిగింది. సో కొనుక్కునే స్తోమత పెరిగింది, అక్కడ ఆహారం ఆ విధంగా తయారైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంతటి ఆహారం ఎట్లా వచ్చింది అంటే ఆహార రంగంలో గ్రీన్ రెవల్యూషన్ జరిగింది. అంటే ఏంటి, కృత్రిమ ఎరువుల వాడకాన్ని ప్రవేశపెట్టారు. దాంతో విపరీతమైనటువంటి ఆహార ఉత్పత్తి జరుగుతూ వచ్చింది. అటువంటి ఆహారాన్ని ఈ విధంగా అల్ట్రా రిఫైన్ చేసేసి ఉపయోగకరమైన దాన్ని తీసేసి చెత్తనంతా కెమికల్స్ కలిపేసేసుకొని ఒక జంక్ ఫుడ్ తయారు చేసుకుని పూజిస్తూ వచ్చినాం. అటు ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల మన శారీరక శ్రమ ఎలానూ తగ్గింది, తినే ఫుడ్లో ఎటువంటి ఫైబర్ లేకుండా పోయింది. మరి ఇటువంటి ఫుడ్ని ఎక్కువ మోతాదులో కూడా పూజించడం మొదలుపెట్టడం, శరీరానికి అవసరం లేనటువంటి పదార్థాలను కూడా భుజించటం మొదలుపెట్టాడు. దాంతో శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయాయి. ఎందుకు, కెమికల్సే కదా, శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగడానికి కారణం కెమికల్సే. బాగా పెరిగిపోయినాయి. ఈ అదనపు ఆహారాన్ని భుజించడంతో కొవ్వు పెరిగిపోయింది. తిన్న కార్బోహైడ్రేట్స్ అంతా కొవ్వుగానే మారుతున్నదా? సో ఈ అదనపు బరువు అన్నది ప్రాబ్లమాటిక్గా మానవ సమాజానికి అవుతూ వచ్చింది. అంటే మెటబాలిజంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సో మెటబాలిక్ డిజార్డర్స్ మొదలైనాయి. ఎప్పుడైతే మెటబాలిక్ డిజార్డర్స్ మొదలయ్యాయో తత్ఫలితంగా మనం ఈ బీపీలను, షుగర్లను, ఆఖరికి ఫ్రీ రాడికల్స్ వల్ల మనము క్యాన్సర్లను సైతం, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలను సైతము మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెమ్మదిగా ఈ విషయాన్ని మానవ సమాజం గుర్తించడం మొదలుపెట్టింది. శాస్త్రపరంగా ఎన్నో పరిశోధనలు, స్టడీస్ జరుగుతూ ఇప్పటికీ ఏమనుకుంటూ వస్తున్నారా అంటే డైట్లో మార్పులు చేయాలి, కీటో డైట్ మంచిది, ఫాస్టింగ్ చేయాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది. ఇంకా శారీరక శ్రమ ఎలక్ట్రానిక్ గూడ్స్ని అవతల పడేసేసి చిన్న మీ దగ్గర ఉన్న 2-వీలర్ను 4-వీలర్ను పక్క పెడితే తప్పనిసరి నడవలసి వస్తుంది, బోల్డ్ అంత శారీరక శ్రమ. లేదా ఏరోబిక్ ఎక్సర్సైజ్లు, ఎనరోబిక్ ఎక్సర్సైజ్లు అంటూ మొదలుపెట్టారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఫ్రెండ్స్, ఈ డైట్లు, ఈ ఎక్సర్సైజ్లు సహజంగా ఉండాలి, కానీ ఈ శారీరక శ్రమ సహజంగా జరుగుతూ ఉండాలి, కానీ ఇక్కడ కృత్రిమమైనటువంటి ఎక్సర్సైజ్లు చేస్తూ వస్తున్నారు. డైట్ విషయంలోనూ కూడా కృత్రిమ పద్ధతులే ఎన్నుకుంటున్నారు. మరి ఇది దేన్ని తలపిస్తుంది? బురదలో కాలు పెట్టడం, కడుక్కోవడం లాగా అనిపించడం లేదు. మన పూర్వీకులు ఎలానూ అన్నారు, అడుసు తొక్కనేలా కాలు కడకనేలా అని. మనం మన ఇంట్లో వాడేటటువంటి లేదా మనం తరచుగా వాడేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని దూరం పెట్టినట్టయితే రోజుకు మినిమం 2-3 గంటల శారీరక వ్యాయామం అనేది స్వాభావికంగానే మనకు లభిస్తుంది. అంటే ఆహారం విషయంలో కూడా ఇవన్నీ, ఈ డైట్స్ అని పాటిస్తున్నాం అని చెప్పుకోకుండా ఆహారాన్నే మితంగా పాటించండి, మితంగా భుజించండి. అంటే యావరేజ్ వెయిట్ ఉన్నటువంటి పర్సన్కి నేను చెప్తున్న విషయాలు ఇవి. అయితే వ్యక్తులు తమ అవసరాన్ని బట్టి, తమ వృత్తిని బట్టి, తమ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ 50 గ్రాముల ఫ్యాట్స్, ఆయిల్స్, 100 గ్రాముల ప్రోటీన్స్ మాంసాహారము లేదా పల్సెస్, 200 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అని చెప్పుకున్నది మీరు నిష్పత్తిని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా స్వాభావికమైన పద్ధతిలో మీరు ఆహార పద్ధతులను పాటించాలే తప్ప డ్రాస్టిక్గా ఒకేసారి నియమాలను మార్చుకోవడము పనికిరాని, ఉపయోగపడని అస్వాభావికమైనటువంటి ఎక్సర్సైజ్ పద్ధతులను అవలంబించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. శాస్త్రీయ పరంగా మీకు అన్ని రకాల సలహాలను, వైద్య విధానాన్ని అందజేసేటటువంటి మోడర్న్ మెడిసిన్ అనేది
అండగా ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.